ఈరోజు స్పెషల్ రెసిపీ బీరకాయ శనగపప్పు. మీకు ఈ సరిగ్గా కుదిరితే మాత్రం రొయ్యల కూరకి ఏమాత్రం తీసిపోదు టేస్ట్లో. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. హలో మాథ్రమ్, చెంబులు తపాలాలు పెరట్లు రెడీ అయిపోండి. బీరకాయ శనగపప్పు కూర అండి. శనగపప్పు 4 గంటలు నానబెట్టుకొని ఉంచుకోండి. బీరకాయ ముక్కలు సమాన సైజులో కోసుకోండి. కొంచెం మేము ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటాం, ఉల్లిపాయ సమానంగా కోసాము. మీరు కొద్దిగా తగ్గించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకోండి. ఇదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసానండి, కొంచెం మినపప్పు, పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయ వేసి మగ్గబెట్టుకుందామండి అట్లా నూనెలో. కరివేపాకు కూడా వేసాను చూడండి, కొద్దిగా పసుపు. కొంచెం మగ్గాక ఈ నానబెట్టిన శనగపప్పుని ఆయిల్ వేద్దామండి. ఇంకప్పుడు అయితే సరిపోతుందండి శనగపప్పు, ఓవర్గా కూడా అవసరం లేదు. బాగుంటుందండి బీరకాయ శనగపప్పు, మా పిల్లలకి చాలా ఇష్టం, మా ఇంట్లో అందరు బాగా తింటారు. అని మూత పెట్టానండి, పెట్టి మగ్గాక తీసి కొంచెం కదపాలండి. కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది కదండి, పప్పు ఉంది కదా, బీరకాయ ముక్కలు వేసేస్తే అండి. బీరకాయ ముక్కల్లోంచి వచ్చిన వాటర్ వల్ల మనకి ఇంకొంచెం ఉడుకుతుందండి శనగపప్పు. నానబెట్టాం కాబట్టి ఆయిల్ వేసినా కూడా ఉడికిపోద్దండి. మనం ఉడకపెట్టి వేస్తే మళ్ళీ ఈ మంచి ఫ్లేవర్ ఉన్నది తగ్గుద్దండి. అది తగ్గకుండా ఉండాలంటే ఉడకపెట్టకూడదండి, నానబెట్టిన శనగపప్పే బాగుంటుంది. ఉప్పు వేస్తున్నాను చూడండి, సాల్ట్ తగినంత వేసుకోండి. సాల్ట్ మా కూరకి 1-2 స్పూన్స్ పెట్టేయండి. అల్లమెల్ పేస్ట్ అండి 1/2 స్పూన్ వేసాను జస్ట్ అట్లా, కొంచెం పచ్చి వాసన అది తగ్గి పిల్లలు ఇష్టంగా తింటారు అని వేసాను. సరిపడగా చూసి వేసుకోండి. ఇష్టంగా ఉన్నవాళ్ళు, కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కొంచెం 1 స్పూన్ వేసుకోవచ్చండి. కారం వేసండి, మనం కావాల్సినంత కారం వేసుకొని 2 స్పూన్స్ పట్టిందండి నాకు ఆ కూరకి. ఆయిల్లో కలపకుండా మూత పెడతా అండి. ఆయిల్ లాక్కొని కారం మంచి కలర్ వస్తుందండి, 1 నిమిషం చాలండి మూత. అదిగోండి తీసేసి వెంటనే అట్లా తిప్పితే కొంచెం అండి, కారం వేసాక మనకి కూర అడుగంటుతూ ఉంటుందండి. తిప్పాలి, ఐలో పెట్టాలండి, ఐలోనే తిప్పుకోవాలి. ఐలో పెట్టి తిప్పితేనే ఆ పచ్చి వాసన అదిపోద్దండి. ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ వేసాను. కొంచెం ఇంచుమించుగా అన్ని కూరలు వేస్తానండి, నాకు ఇష్టం బాగా. ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి, కారము, ఈ ధనియా పౌడరు, జీరా పౌడర్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటామండి ఎక్కువగా, ప్యాకెట్స్ చాలా తక్కువ. 5 ఐలో పెట్టండి. అట్లా నేను తిప్పుతో వేయించుతూ ఉన్నానండి కూరని. మనం ఫ్రైలాగా వేయించాలండి, ఇదేంటి గ్రేవీ కర్రీ కదా అనుకోవద్దు మీరు. అట్లా వేయించితేనే ఆ స్మోకింగ్ ఫ్లేవర్ వచ్చి కూర మంచి టేస్ట్ వస్తుందండి, మనకి వండుతుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్లేమ్ అదండి, ఐలో పెట్టాను అదే చెబెడదాని. కాకపోతే మీరు అడుగంటకుండా అట్లా తిప్పుతూ ఉండండి. కొంచెం 1/2 లీటర్ వాటర్ పోసానండి. వాటర్ పోసేసి 5 నుంచి 10 నిమిషాల లోపల అండి, మీరు శనగపద్ద ఇలా చితుపుకుని మనం తినగలిగినంతలో ఉండగా దింపుకోండి. ఎందుకంటే ఉడికింది నేను ఇక్కడ చెప్పలేను కదా, మీరు చూసుకోండి తగినంత ఉప్పు కారాలు చూసుకోండి. కూర మోడల్ అయితే ఇదండి, బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుందండి, మంచి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజ్ తినేవాళ్ళకి బాగుంటుందండి, నాన్ వెజ్ తినేవాళ్ళకి కాదు, నాన్ వెజ్ తినేవాళ్ళకి బాగుంటుంది. ఇదే గ్రేవీ కర్రీ కదండి, కొంచెం ఆ గ్రేవీలాగా దింపుకుందాం మనకి రైస్లోకి, బాగుంటుందండి. మరీ డ్రైగా అంటే శనగబద్దలు కింద అంటుందండి. ఇప్పుడు బీరకాయ అసలు చూడండి పేస్ట్ అవ్వదండి మనకి, వాటర్ పోసి ఉడకపెట్టినా బాగుంటుందండి. పెద్ద ముక్కలు కోసుకున్నాం కదా, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి దింపుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పెట్టండి, నేను మీకు అన్నీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. If you are into healthy and tasty living, subscribe to us. అదే చేత్తో కొంచెం పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి.